నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ప్రతి అడుగు ప్రజల కోసమంటూ దినేష్ రెడ్డి పాదయాత్ర జరిగింది. రామచంద్రాపురం పంచాయతీ పాతూరు ఈశాన్యం నుంచి మొదలైన పాదయాత్రను పోలంరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా పాతూరు రామమందిరంలో పోలంరెడ్డి కుటుంబీకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్రను కొనసాగించారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డికి గ్రామ నాయకులు కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఘనస్వాగతం పలికారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలను ప్రజలకు వివరించారు. అనంతరం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దినేష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. ప్రజాద్రోహిగా జగన్మోహన్రెడ్డి నిలిచిపోతారని మండిపడ్డారు. ఒక్క చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 2024లో టీడీపీ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాఫియాలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపేటువంటి కార్యక్రమం చేస్తాం. చర్యకు ప్రతి చర్య తప్పదు, ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈనాడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పార్టీకి చిత్తశుద్ధితో మరి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు చూసినట్లయితే పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, నిత్యావసర రేట్లు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అన్ని రకాలైనటువంటి మరి ఛార్జీలు పెంచి ప్రజల మీద గంపడ భారాన్ని వేసేటువంటి కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పట చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అపారమైన మేధాశక్తితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్ది యువతకి ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈశాన్య భాగ్యం రామచంద్రాపురం గ్రామం నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామ వీధుల్లో తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రజలు పడుతున్న సమస్యల్ని అడిగి తెలుసుకొని ఇవాళ నాలుగేళ్ళ మూడు నెలల అయింది అధికారం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయ్యి అదే సమయం, కానీ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు సమస్యలతో బయటపడి ఇవాళ ఎవరు కూడా మా సమస్యలు వినడానికి ఎవరు లేరు, మా సమస్యలు ఎవరు తీరుస్తారని చెప్పి వాళ్ళంతా చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే అక్రమాలు ఉన్నాయో అక్రమాల మీద ఊరుబోట, అలానే ఏదైతే వాళ్ళు ప్రజలు ఫేస్ చేస్తున్న వ్యక్తులు పడుతున్న సమస్యలు, మహిళలు పడుతున్న సమస్యలు, దళిత గిరిజన క్రిస్టియన్ మైనారిటీలు పడుతున్న సమస్యలు అన్నీ కూడా అడిగి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించబోతుంది. ఆ సమస్యలన్నీ కూడా మా అధినేత నారా చంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. అలానే వాళ్ళందరూ ఏదైతే ఇప్పటికే వాళ్ళ మనసు అందరూ మనసులో వచ్చేసింది, ఆయన ఉన్నప్పుడే బాగుంది, నారా చంద్రారెడ్డి గారు ఉన్నప్పుడే బాగుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చేది, ఇవాళ ఎన్నో పథకాలు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీ ద్రోహిగా, దళిత ద్రోహిగా, గిరిజన ద్రోహిగా, అలానే ముస్లిం మైనార్టీ ద్రోహిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. మళ్ళీ నారా చంద్రారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ వాళ్ళందరి ఆశీర్వాదం కోసము వాళ్ళు గతంలో ఎలాంటి పథకాలు అందుబాటులో ఉండేవి, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన పథకాలు, అలానే వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.